వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చిత్ర ఎల్లుండి 30 తారీఖున ఓట్లు వడతాయి, 3వ తారీఖున లెక్క పెడతారు, అక్కడ దుకాణం అయిపోతుంది అని మీరు అనుకుంటారు. కానీ దుకాణం అప్పుడు అయిపోదు, దుకాణం సురువైతది. ఎందుకంటే రాబోయే 5 ఏళ్ల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తును, వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల భవిష్యత్తును, మన తలరాతను రాసే 5 ఏళ్లు అప్పుడే స్టార్ట్ అయితే ఇక్కడ ఎవరు గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అందువల్ల పార్టీల చరిత్రలు కూడా మీరు తప్పకుండా పరిశీలన చేయాలి. వాళ్ళ గుణగణాలు ఏంది, మంచేది చెడ్డేంది చూసి రాయి ఏదో రత్నం ఏదో మీరు నిర్ణయించి మంచి పద్ధతిలో ఓటేస్తే మేలు జరుగుతుంది. ఉన్న ఈ కొద్ది సమయంలో నేను చెప్పే ఈ 4 మాటలు మీరు ప్రశాంతంగా విని మీ బస్తీలకు వెళ్ళిన తర్వాత మీరు చర్చ జరపాలని ప్రజలతో నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ళ ముందరనే ఉన్నది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తెలంగాణ ప్రజల యొక్క హక్కులు కాపాడడం కోసం. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలించింది, ఇక్కడ అక్కడ ఢిల్లీలో ఇక్కడ, మరి ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పరిపాలన చరిత్ర, ఇప్పుడు టీఆర్ఎస్లో 10 ఏళ్ల పరిపాలన చరిత్ర. ఒకసారి మీరు బేరీజ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి ఇప్పుడు నాకు అర్థం కాదు. ఏం జరిగింది ఇందిరమ్మ రాజ్యంలో? ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావుకు పార్టీ పెట్టే అవసరం ఏముండే, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చే అవసరం ఏముండే? ఇందిరమ్మ రాజ్యంలో సగం కాలిన కడపలే కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీయే కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లే కదా, కాల్చివేతలు కూల్చివేతలే కదా, ఉపాసంతో ప్రజలు ఉన్నదే కదా. మళ్ళా పాత చరిత్ర తెచ్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటుంది ఎట్లున్నదంటే, ఓ పెద్ద మనిషిని ఇంట్లో తగ్గినం ఉన్నదని భోజనానికి పిలిచారట, మంచిగా కడుపు నిండా తిని మీ ఇంట్లో రోజు ఇట్లే జరగాలి దీవెన పెట్టిండట. అంటే అట్లున్నది వీళ్ళ కథ. ఇలా మళ్ళా ఇందిరమ్మ రాజ్యం చేస్తాం, మళ్ళీ ఎమర్జెన్సీ చేస్తాం, మళ్ళీ చీకటి రాజ్యం చేస్తాం, ఇదా కావాల్సింది ప్రజలకు. అందువల్ల అందుకని నేను మిమ్మల్ని కోరేది పార్టీల యొక్క నడవడిక, పార్టీల యొక్క దృక్పథం, పార్టీల చరిత్ర కూడా తప్పకుండా మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాంతోనే మనకు మంచి మేలు జరుగుతుంది. మీరందరు చూస్తూ ఉన్నారు మీ కళ్ళ ముందరనే. కాంగ్రెస్ రాజ్యంలో 200 పెన్షన్ ఇచ్చి మీరు బతుకుపోమని చెప్పినారు. 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము హైదరాబాద్లో కూర్చుని చర్చ చేస్తూ ఉన్నాం. అసలు ఈ పెన్షన్ అనేది ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ ఎందుకు ఇస్తారు పెన్షన్లు? పనిలేకి ఇస్తారా, లేకపోతే దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉందా అని నేను అడిగిన. మీరు ఏం కోరుతున్నారు సార్ అన్నారు. ఏం లేదు, సమాజంలో కొంతమంది అనుకోకుండా మన సాటి బిడ్డలే, సాటి మనుషులే విధివంచితులు అవుతారు. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, ఇంకో అమ్మాయికి భర్త వదిలేస్తే ఒంటరి మహిళ కావచ్చు. కొంతమంది ముసలి వాళ్ళు అయితే వాళ్ళకు ఆలన పాలన ఉండవచ్చు, లేకపోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఇలా మనం మంచిగున్నాం దేవుని దేవాలయ, ఈ రోజు దాకా అమ్మవారి దేవాలయ బాగున్నాం. రేపు ఒక కాలు చేయి మనది కూడా ఒక యాక్సిడెంట్ అయితే ఇరిగిపోవచ్చు, మనకు కూడా అంగవైకల్యం రావచ్చు, చెప్పలేం భగవంతుందా. మరి అటువంటప్పుడు వీళ్ళు ఎవరైతే విధివంచితులు ఉన్నారో వాళ్ళు మన సాటి మనుషులే, మన సమాజంలో భాగమే. కాబట్టి వాళ్ళను ఆదుకునేది అర్థవంతంగా ఉండాలి. కానీ ఈ 200 ఏదో మొక్కుబడిగా ఇచ్చి ఇది పెన్షన్ అంటే కాదు అని నేను చెప్పిన. వాళ్ళేమన్నారు మీకు ఏం కోరుతుంది సార్ అన్నారు. నేనేం చెప్పినంటే మనం ఎవరికైతే పెన్షన్ ఇస్తామో వాళ్ళు 2 పూటల బిర్యానీ తినకుండా పర్వాలేదు కానీ పప్పు పులుసో తిని వానికి మోతాదు లేకుండా ఉండాలి అని చెప్పిన. అప్పుడు అంతా లెక్క కట్టిన అధికారులు లెక్క కట్టి చింతపండుకి ఇంత అవుతుంది, పప్పుకి ఇంత, ఉప్పుకి ఇంత అని లెక్క పెట్టి 600 అయితే సరిపోతుంది సార్ అన్నారు. నేను మీ అందరికీ మనవి చేస్తాను, నేను చెప్పిన ఆ రోజు ఈబీల దగ్గరకు వచ్చే వరకు మనం కుసరాన్న 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. మొదటి టర్మ్లో 1000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. రాష్ట్ర ఆదాయం పెరిగింది, రాష్ట్ర సంపద పెరిగింది, దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. నేను మీ అందరి ముందు సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నా, ఇప్పటిదాకా 2000 ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో ఈ ఎన్నికల తర్వాత దాన్ని 5000 రూపాయలకు తీసుకొని పోతామని మీకు తెలియజేస్తా ఉన్నా. పెరుగుతూ ఉన్నాం. ఇవాళ మన దేశంలో మనం 1 పర్ క్యాపిటా ఇన్కమ్లో
తలసరి ఆదాయంలో మనం నంబర్ 1 ఉన్నాం. మనకన్నా ముందు ఎన్నో పెద్ద రాష్ట్రాలని చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలు 70 ఏళ్ల నుంచి రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఉన్నాయి. ప్రధానమంత్రి సంత రాష్ట్రం ఉంది. వాటన్నిటిని తలదన్ని మీ అందరి ఆశీర్వచనంతోని తలసరి ఆదాయంలో ఇయల తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉంది ఇండియాలోనే మనం చేస్తా ఉన్నా. అట్లనే వైద్యం గాని సంక్షేమ కార్యక్రమాలు మీరు చూసినా పెన్షన్లు ఇచ్చుకున్నాం. కంటి వెలుగు అనే ఒక కార్యక్రమం వస్తానే వలన ఊయించినరా ప్రభుత్వం సైడ్ నుంచి ప్రతి బస్తీకి ప్రతి గల్లీకి ప్రతి గ్రామానికి కళ్ళ డాక్టర్లను పంపించి 3 లక్షల మంది కళ్ళు పరీక్ష చేయించి 80 లక్షల మందికి ఫ్రీగా ప్రభుత్వం నుంచి అద్దాలు అందజేయడం జరిగింది. ఇది కూడా మీ బస్తీలలో జరిగింది మీ కళ్ళ ముందే. నిరుపేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు ప్రసవానికి పోతే పెద్ద బాధ ఉండేది దోపిడీ ఉండేది దాన్ని నివారించాలి కష్టం పోవాలని చెప్పి అమ్మఒడి వాహనాలు పెట్టుకున్నాం. వాళ్ళని తీసుకెళ్ళి మంచిగా చూయించి మళ్ళీ అమ్మఒడి వాహనంలో దించి మళ్ళీ ప్రసవ సమయంలో మళ్ళీ తీసుకెళ్ళి ప్రసవం చేయించి ఆడబిడ్డ ఉడితే 13,000 ఇచ్చి బాబు ఉడితే 11,000 ఇచ్చి కేసీఆర్ కిట్ కూడా ఇచ్చి మళ్ళీ దర్జాగా ఇంటికాడ దించి వస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి. వేదింటి ఆడబిడ్డల పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే స్కీమ్లో 1 లక్ష రూపాయల సహాయం కూడా అందించుకుంటా ఉన్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడే వినయ్ భాస్కర్ గారు చెప్పింది, నరేందర్ గారు చెప్పింది, గవర్నమెంట్ జాగాలలో జాగా ఆక్రమించుకుని గుడిసెలేసుకున్న పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పట్టాలు ఇచ్చినాం. వరంగల్లో కూడా పట్టాలు ఇచ్చినాం. ఇద్దరు కూడా చెప్పారు ఇప్పుడు ఇంకా కొంతమంది పేదవాళ్ళకి ఇవ్వాల్సి ఉన్నదని చెప్పి 100% ఎన్నికల తర్వాత ఆ పట్టాలన్నీ ఇప్పిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరెవరైతే ప్రభుత్వ జాగాలలో చిన్న ఇండ్లు కానీ గుడిసెలు కానీ కట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ళ జాగాలు మీకు పైసా ఖర్చు లేకుండా ఇప్పిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే తెలంగాణ చివరి రోజు కాబట్టి 4 విషయాలు నేను చెప్పాలి. ఉద్యమ సమయంలో 24 గంటలు మేము ఆలోచించింది తెలంగాణ ఎట్లా సాధించాలి, తెలంగాణ ఎట్లా రావాలి.